ఇంతకు ముందు ఒక 5 ఏళ్ల కిందట మేము తిరుగుతూ ఉంటే మాకు జగన్ అన్న అది చేస్తాడు, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇది చేస్తుందని మేము చెప్పి ఆయన ప్రజలందరూ నమ్మించి మేము వాళ్ళకంతా ఓట్లు వేపించుకున్నాం. ఇప్పుడు మాకు అసలు వార్డులో వెళ్తా ఉంటే మాకు అసలు ఇంకా స్ట్రెయినే లేదు. వాళ్ళంతా వాళ్ళు మేము గుమ్మం దగ్గరికి వెళ్తానే మీరు అసలు ఆలోచించద్దండి అన్న, మాకు ఇన్ని పథకాలు వచ్చిన తర్వాత మేము ఏం చేస్తా ఉన్నాం నాకు అర్థం కావట్లేదు, మేము ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటా ఉంటాం. దాంతో మాకు బడ్డం తప్పిపోయింది. అసలు మేము పోతా ఉంటే కన్నా వాళ్ళ ముఖ కవలికల్లోనే ఆనందం చూస్తూ ఉంటే కన్నా అసలు 100కి 100% 175 175 కొట్టేస్తామనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. మేనిఫెస్టో మాకు నిన్ననే కదా మేనిఫెస్టో మొన్న రిలీజ్ చేశారు జగన్ అన్న. రిలీజ్ చేసిన వెంటనే దాని నుంచి మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చేసింది. మేనిఫెస్టోలో మాకు అన్ని స్కీములతో సహా ఇంకా అదనపుగా ప్రజల మీద ఇచ్చినారు తప్ప స్కీములకి వేరేది ఏం లేదు కదా. దాంట్లో ఇంకొక సమస్య ఏంటంటే అందరు రుణమాఫీ ఇప్పుడు బడ్జెట్ ఇంత బడ్జెట్ 1 లక్ష కోట్లు అయితే 2 లక్షల కోట్లు యానం చేస్తే ఆయన అంత క్లియర్గా చెప్తా ఉంటే ప్రజలందరికీ దాంట్లో ఒక అవగాహన వచ్చేసింది ప్రజలందరికీ. దాన్ని కూడా 100కి 100% ఈ మేనిఫెస్టోతో ఇంకా కొంచెం మెజార్టీ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ఒక 13 వార్డ్స్ దాకా చేశాము కరెక్ట్గా నెంబర్ అంటే ఈ 10 రోజుల్లో మొత్తం అంతా తాడిపత్రి అంటే అన్ని వార్డులలో 100కి 100% పర్యటించి వాళ్ళ సమస్యలు ఏదో కనుక్కొని వాళ్ళు క్లియర్ చేస్తారు.